హాయ్. ఏంటంత అర్జెంట్? ఏం చూస్తున్నావు అటు? సరే సరే, ఆ శర్మగడ సంగతి నేను చూసుకుంటాను. ఓకే, ఉంటా, బాయ్. సీతగారు కాలేజ్కి బయలుదేరినట్టున్నారు. మే ఐ డ్రాప్ యూ? నో థ్యాంక్స్. ఏంటి బాస్, ఫ్లర్టింగా? ఒక రకంగా అలాంటిదే అనుకోండి. థ్యాంక్స్ ఒప్పుకున్నందుకు. నేను చేస్తుందే కదా మీరు చెప్తుంది. ఓకే, ఇంకా ఇంతటితో ఆపేద్దాం, బాయ్. మీ గురించి తెలుసుకోవచ్చా? నా డీటెయిల్స్తో మీకు అవసరం లేదనుకుంటా. మీ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పనా? నా గురించి మీకు తెలుసా? సరే చెప్పండి, మీకేం తెలుసో వింటాను. మీరు కేసీఈ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. మీకు ఫ్రెండ్స్ కూడా చాలామందే ఉన్నారు. వాళ్ళంతా మీతో మాట్లాడడానికి ఇష్టపడతారు. మీరు ఇదే ఏరియాలో ఉన్న 8-9 ఇంట్లో ఉంటున్నారు. మొన్నే సిమ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాలేజీకి వెళ్ళినా కాలేజ్ లైబ్రరీలోనో క్యాంటీన్లోనో ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. హలో, ఎవరు బాస్ మీరు? ఇల్లు, కాలేజ్, క్వాలిటీస్ ఇలా అన్నీ చెప్పుకుంటూ పోతున్నారు. ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారండి? ఇంతకీ నేను చెప్పింది కరెక్టా కాదా? కొంచెం అటు ఇటుగా కరెక్టే. ఇంతకీ అలా ఎలా చెప్పారు? ఇంతకుముందు ఎప్పుడు మీరు నన్ను ఫాలో అవడం కూడా చూడలేదు. కనపడకుండా ఫాలో అవుతున్నారా? కనపడకుండా ఫాలో అవ్వడం నా క్యారెక్టర్ కాదండి. హలో చెప్పు. బస్ లేట్ అంటే అప్పుడే స్టాప్ దగ్గరికి రాకు. ఎంత టైం పడుతుందంట? 1/2 hour. ఓకే, మరి ఫాలో చేయకుండానే అవన్నీ ఎలా చెప్పారు? నేను రాగానే మీ ఐడి చూశాను, అందులో మీ SD ఉంది. సో మీ కాలేజ్, బ్రాంచ్ అందులో ఉన్నదే చెప్పాను. ఒక స్ట్రేంజర్ని అయిన నాతోనే మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారంటే దీన్ని బట్టి చెప్పొచ్చు మీ ఫ్రెండ్స్ మీకు ఎంత దగ్గరగా ఉంటారో. ఇంకా హౌస్ డీటెయిల్స్ అంటారా? ఇందాక మీరు ఇంట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు మీ ఇంటి ముందే నేను ఉన్నాను. అప్పుడే మిమ్మల్ని చూశాను. అలా హౌస్ నెంబర్ కూడా చూశాను, అదే చెప్పాను. కానీ ఫాలో అవుదాం అనుకునే లోపే మిస్ అయిపోయారు.
అలా రోడ్లు వెతుక్కుని ఎంతకీ కనపడక రోడ్డెక్కితే ఇదిగో ఇలా కనపడ్డారు. సరే మీరింకా వెళ్ళండి. ఇప్పటిదాకా చెప్పింది కాదండి, నా ప్రపోజల్ వేరే ఉందండి. ఏంటో? మీతో 6 గంటలు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. నో, ఏదో కలిశారు ఇబ్బంది పెట్టకుండా మాట్లాడుతున్నారని నేను మాట్లాడుతుంటే మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అడ్వాంటేజ్ కాదండి, క్లారిటీ. మీరు చూడగానే నచ్చారు, ఎందుకు నచ్చారో అర్థం కాలేదు. అది తెలుసుకుందామని ఆ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా. ఆహా, అర్థం కాకుండానే నచ్చేశానా? అవునండి, నాతో స్పెండ్ చేసిన టైం పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీకే బెనిఫిట్. అదెలా? మీరు చూడగానే ఎందుకు నచ్చారో నాకు తెలుస్తుంది. నేను నెగిటివ్ అయితే మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండకూడదో మీరు కంక్లూజన్కి వస్తారు. అదే పాజిటివ్ అయితే ఎలా ఉండాలో మీకు క్లారిటీ వస్తుంది. అయినా మిమ్మల్ని నాతో ఉండమని అడగట్లేదు, కొంత సమయం నాతో గడిపి డిసైడ్ అవ్వమని చెప్తున్నా. మీరెవరో కూడా నాకు తెలీదు, అలా ఎలా వస్తా అనుకుంటున్నారు? ఒక్కోసారి 60 ఏళ్ల జీవితం పంచుకునేవాళ్ళు అరడుగు దూరంలో ఉన్నా గుర్తించలేం. అలా మనమెందుకు మిస్ అవ్వాలని 6 గంటల టైం అడుగుతున్నా. ఏమో నాకేం అర్థం కావట్లేదు. మన 60 ఏళ్ల జీవితం కోసం 6 గంటల సమయం అడుగుతున్నా. 6 నిమిషాలు ఆలోచించైనా ఓకే చెప్పండి. మీరు చెప్తుంది కరెక్టే, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎక్స్క్యూజ్ మీ అన్నా, నీతో ఒక విషయం చెప్పాలి. ఫ్రీగానే ఉన్నావా? ఆ చెప్పమ్మా. ఈ ఎక్స్పీరియన్స్తో నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో నాకు క్లారిటీ వస్తుంది కదా, అందుకే వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఆఫీస్లో ఉన్నాను, నైట్ ఎప్పుడో కానీ ఇంటికి రాను. నువ్వెక్కడికి వెళ్ళినా నేను నిన్ను చూడలేని పరిస్థితిలో ఉన్నాను, కానీ నువ్వు నా మీద గౌరవంతో నన్ను అడుగుతున్నావే, ఇది చాలమ్మా. నా నమ్మకాన్ని నిలబెట్టడానికి నీకో క్లారిటీ వచ్చిద్దనుకుంటే నీ ఇష్టం, కానీ జాగ్రత్తమ్మా. హా, నా జాగ్రత్తలో నేనుంటాను. ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయమ్మా, ఓకేనా? ఓకే, బాయ్ బ్రో. ఓకే బాయ్. సీత బస్టాప్ నుంచి తన ఫ్రెండ్తో బయటకెళ్తుంది. నువ్వాళ్ళనేం డిస్టర్బ్ చేయకు, కానీ తనకేమైనా ఇబ్బంది జరిగితే మాత్రం దాన్ని సేవ్ చేయి. ఓకే? ఓకే అన్నా. వెళ్దామా? నేను ఇక్కడికి వచ్చేసాను, మీరేం టెన్షన్ పడద్దు, నేను చూసుకుంటా. ఏడు జన్మలైనా నీతోనే ఉంటా. మార్నింగ్ కలిశాడు, ఈవినింగ్ జీవితాంతం కలిసి ఉంటా అంటున్నాడు. అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఓకే చెప్పాలంటే తనలో నచ్చాల్సిన క్వాలిటీస్ ఏముంటాయి? సెక్యూరిటీ. కేరింగ్ అండ్ రెస్పెక్ట్. మార్గరీటా,
ఓకే టు మార్గరేటా. వన్ సెకండ్. హలో, చేసే అవకాశం ఉన్నా అవసరం లేదనుకున్నాడు. ఫ్రీడమ్ ఫర్ మై థాట్స్. సో వాట్స్ నెక్స్ట్ ఆఫ్టర్ బీటెక్? నేను ఆర్కిటెక్ట్ అవ్వాలనుకుంటున్నా, అందుకే ఈ కోర్స్ చేస్తున్నా. అయినా పెళ్ళయ్యాక ఎలా ఉంటుందో ఏంటో. దట్స్ గ్రేట్. ఇఫ్ ఐ మ్యారీ యూ, యూ కెన్ కంటిన్యూ. ఇది నిన్ను ఫ్లట్ చేయడానికి చెప్పట్లేదు. నీ లైఫ్లో నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి నేను ఇచ్చే సపోర్ట్. ఇది నీకే కాదు, నా లైఫ్లోకి వచ్చే ఏ అమ్మాయికైనా నేను ఇచ్చే ఫ్రీడమ్. సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇండివిజువాలిటీ. శర్మ గారు, నేను చెప్పాను కదా మీరు అదే చేయండి. సార్, నీ కరెక్టే చేస్తున్నా సార్. ఇట్స్ మై కంపెనీ, ఐ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. డూ వాట్ ఐ సే. మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను చూసుకుంటాను. హానెస్టీ. సో ఫస్ట్ గర్ల్ నేనే నా మీ లైఫ్లో? నో, ఐ హ్యాడ్ ఏ గర్ల్ ఫ్రెండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మై స్కూలింగ్, బట్ స్కూలేజ్ కదా, ఏదో అలా జరిగిపోయింది. మీకు? అయ్యో, పర్సనల్ అయితే వదిలేయండి, వీ కెన్ చేంజ్ ద టాపిక్. అలా ఏం లేదు, తనని ఎంతగానో లవ్ చేశాను. ప్రపోజ్ చేస్తే లైట్ అని వెళ్ళిపోయాడు. మీరు ఓకే అంటే మళ్ళీ ఇలా కన్నీళ్ళు రాకుండా, కష్టం కలగకుండా జీవితాంతం చూసుకుంటాను. పొజిసివ్నెస్. నువ్వు నాదానివి సీత. మార్నింగ్ కలిశాడు, ఈవినింగ్ జీవితాంతం కలిసి ఉంటా అంటున్నాడు. అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఓకే చెప్పాలంటే తనలో నచ్చాల్సిన క్వాలిటీస్ ఏముంటాయి? సీత,
అరడుగు దూరంలో నుంచొని అడుగుతున్నా, నాతో 7 అడుగులు వేస్తావా? 7 జన్మలైనా నీతోనే ఉంటా. నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏం లేదు, సీత చాలా హ్యాపీగా ఉంది. ఓకే. ఏ ఏం చేస్తున్నావు, అర్థమవుతుందా? సో ఫైనల్లీ 1 ఇయర్ ఫర్ అవర్ లవ్ ఫస్ట్ హగ్. చే ఎలా తాగుతున్నారా బాబు దీన్ని? ఏ ఏం చేస్తున్నావు, అర్థమవుతుందా? అసలు ఎందుకు తాగుతున్నావు? కంపెనీ కోసం. అలా ఎందుకు తాగుతున్నావు? ఫీల్ కోసం. నీ పిచ్చా. మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా మీతో మాట్లాడడానికి. నువ్వు కళ్ళు మూసుకోవా. హీరో మీ గురించి నాకు తెలుసు. పక్కన పెట్టేసి బీర్ తాగిన ఫీలింగ్ ఇస్తుంది దాన్ని.